అయోధ్యలో చేపట్టనున్న రామ మందిర నిర్మాణానికి ఎవరు విరాళాలు ఇవ్వద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు షామీర్పేట రాజీవ్ రహదారిపై బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ఆలియాబాద్ గ్రామ రైతు వేదిక భవన ప్రారంభానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డి కాన్వేను అడ్డుకునేందుకు యత్నించారు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి షామీర్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరపున ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగిస్తున్నాము. ఎందుకు అంటే కోరుట్ల ఎమ్మెల్యే నోటికొచ్చినట్టుగా మాట్లాడడము, భగవంతుడి గురించి రాముడి గురించి బీజేపీ నాయకులందరూ పోయి ఇంటింటికి పోయి డబ్బులు వసూలు చేస్తున్నారు, రాజకీయ వ్యవహారం నడిపిస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడుగుతున్నాను. మరి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తూ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని, ఈ విధంగా మాట్లాడినందుకు ప్రజలందరికీ కూడా సంజాయిషి తెలపాలని, ఆయన క్షమాపణ కోరుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రాముడికి అంటే రాముడికి ఇచ్చే నిధి ఎందుకు వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారని తెలియకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కోరుట్ల ఎమ్మెల్యే. అంటే భగవంతుడికి ప్రతి ఇంటి నుండి కూడా చందా పోతే భగవంతుడి గుడి నిర్మాణానికి చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో అడగడమే తప్ప ఆడ నిధులు లేవు, అది లేవా, ఇది లేవా, అన్ని ఊర్లలో రాముడి టెంపుల్ లేవా, ఇలా మాట్లాడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అందరికీ కూడా క్షమాపణ అడగాలని, ఆయన అసలు రాజీనామా చేయాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. మరి ఏదైతే హిందువుల మనోభావాలను కీచపరిచే విధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిన్న మాట్లాడడం జరిగిందో దానికి నిరసనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ మొత్తం మీద ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో మరి తెలంగాణ దేవాలయ భూములు కబ్జాలు చేసి పందికొక్కులాగా ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తింటూ ఉన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులం ఈరోజు దేవాలయాలు అన్నిటి కూడా మేము రక్షణగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు ఉంటా ఉన్నాం. మరి ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఈరోజు రాముడి గుడికి అయోధ్యకు నిధులు ఇవ్వొద్దని మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు బిచ్చగాళ్ళలాగా నిధులు అడుగుతున్నారని చెప్పడము దానికి నిరసనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి మేము ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నా, మరి ఏదైతే టీఆర్ఎస్ నాయకులు మరి ఒక్కసారి దేవాలయ భూములు కానీ ఈ రామ మందిరం గారి గురించి వస్తే మేము తగిన బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ నుంచి